ఇల్లో మీడియా దెబ్బకు జనసేనలో ముసలం. జనసేన 20 సీట్లలో పోటీ చేయడానికి టీడీపీ జనసేన పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మరో 5 సీట్లు కూడా జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది. పవన్ 32 సీట్లు అడిగినా చంద్రబాబు 25 సీట్లే ఇస్తామన్నారు. ఇది చంద్రబాబు పవన్ భేటీపై ఇల్లో మీడియా ఇచ్చిన లీక్లు. అంతేకాదు ఆ 20 సీట్లు ఇవి అంటూ కూడా కొన్ని మీడియా సంస్థలు ప్రకటించేశాయి. ఆ జాబితాలో తమ నియోజకవర్గం లేకపోవడంతో టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న జనసేన నేతల్లో కంగారు మొదలైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన 4 స్థానాలు అడిగిందని, అందులోనూ భీమవరం, నర్సాపురం, పోలవరం ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించిందని కథనాల సారాంశం. దీంతో ఈ జిల్లాలో ఖచ్చితంగా పొత్తులో టికెట్లు వస్తాయని ఆశలు పెట్టుకున్న తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జీలలో కంగారు మొదలైంది. జనసేనకు పట్టున్న పశ్చిమ గోదావరిలో 4 సీట్లు అడిగి, అంతగా పట్టులేని విశాఖ జిల్లాలో 6 సీట్లు అడగడం ఏంటని గోదావరి జిల్లాల నేతలు సణుగుతున్నారు. తణుకులో జనసేన తరఫున గత ఎన్నికలలో విడివాడ రామచంద్రరావుకు టికెట్ ఇవ్వలేకపోయానని, అందుకు బహిరంగ సభలోనే క్షమాపణలు చెప్పారు పవన్. ఈసారి ఖచ్చితంగా విడివాడకే టికెట్ ఇస్తానని మాట కూడా ఇచ్చారు. ఇక తాడేపల్లిగూడెంలో ఇన్ఛార్జ్ బులిశెట్టి శ్రీనివాస్ గత ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటూ పార్టీకి ఊపు తెచ్చారు. పంచాయతీ ఎన్నికలలో టీడీపీ మద్దతుతో 10కి పైగా పంచాయతీలు గెలిపించారు. టికెట్ వస్తే గెలుపు తమదేనని ధీమాతో ఉన్నారు. మరోవైపు నిడదవోలులోనూ జనసేన టికెట్ కోరుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీని గట్టెక్కించేది ఇక్కడ జనసేన ఓట్లే. కాబట్టి నిడదవోలు కావాలని జనసేన నేతలు కోరుతున్నారు. ఎల్లో మీడియా లెక్కలను బట్టి ఉమ్మడి పశ్చిమలో 4 సీట్లే జనసేన కోరితే ఖరారయ్యాయని చెబుతున్న నర్సాపురం, భీమవరం, పోలవరం కాక మరొకటి మాత్రమే వస్తుంది. అప్పుడు ఈ 3-4 నియోజకవర్గాలలో పరిస్థితి ఏంటని ఆశావహులు గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ కనిపిస్తోంది.